పేదలకు ఇళ్లు పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు విజయనగరం జిల్లాలోని గుంకలంలో జగనన్న కాలనీలపై జనసేన చేపట్టిన సోషల్ ఆడిట్ లో పవన్ పాల్గొన్నారు యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు వినియోగించాలని పిలుపునిచ్చారు ఆ ప్రాంతంలోని మత్స్యకారులు నిరుద్యోగ యువతతో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడారు పదివేల రూపాయలు ఇచ్చి మత్స్యకారుల సమస్యలన్నీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని స్థానిక నాయకులు పవన్ వివరించారు వేలాది రూపాయలతో కోచింగ్లు పెట్టుకుని ఉద్యోగాల కోసం తర్ఫీదు పొందితే రిక్రూట్మెంట్ జరపకుండా తమకు అన్యాయం చేశారని పలువురు నిరుద్యోగులు జనసేనాని ఎదుట వాపోయారు మత్స్యకార యువకులు సాంప్రదాయ వేటలో ఉపయోగించే ఇంధన వనరుల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు అయితే వైసీపీ నాయకులు తమను బెదిరిస్తున్నారని పలువురు టీట్కోయిల్ లబ్ధిదారులు జనసేనానికి వివరించారు ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ సుందరపు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు